సావిత్రిబాయి పూలే అడుగుజాడల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కార్యరూపమే ఈ స్వేరో సర్కిల్. మీ పిల్లలలాగే అతి సామాన్య కుటుంబంలో పుట్టి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగిన మట్టి మనుషుల కష్టాలను మరిచిపోని బిడ్డ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్. ఆయన 2012లో స్థాపించిన స్వెరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వేసిన బాటే ఈ స్వెరో సర్కిల్. రాజ్యాంగం మనకు చాలా ఇచ్చింది, స్వెరోలుగా మనం దేశానికి అది అట్టడుగున ఉన్న వర్గాల అభ్యున్నతికి తిరిగి ఇవ్వాలి అన్న బాధ్యతాయుత నినాదంలో పుట్టిందే ఈ స్వెరో సర్కిల్. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన విద్యా విధానాలతో కూడిన చదువును గ్రామాలు పట్టణ ప్రాంతాలలోని ప్రభుత్వ ప్రైవేట్ బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అందిస్తూ వారిని శారీరకంగా మానసికంగా సాంస్కృతికంగా మరియు జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొని నిలబడడానికి కావలసిన జ్ఞానాన్ని ఉచితంగా అందించాలన్న తపనకు సాధనాయుధమే ఈ స్వెరో సర్కిల్. దీనిలో భాగంగా మండల గ్రామ స్వెరో కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్వెరో కమాండర్లు ఆ గ్రామ స్వెరో సర్కిల్ని నడుపుతారు. ఉదయం 1 గంట శారీరక ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు, సాయంత్రం 1 గంట పిల్లలను చదువు ముఖ్యమైన విషయాలలో తీర్చిదిద్దే అంశాలపై శిక్షణ ఇస్తారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం, యోగా పర్ఫెక్ట్ ఉండాలి, పర్ఫెక్ట్గా కరాటే కుంగ్ఫు ఓపెన్ అప్ కటా నేమ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆటలు సాయంత్రం పిల్లలకు గణితం అంటే లెక్కలు, విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్, ఇంగ్లీష్ భాష, పోటీ పరీక్షలకు శిక్షణ, అంతా పెద్ద గ్రేట్ అనుకున్నాం అనుకో.
డ్యాన్స్ సామాజిక అవగాహన వ్యక్తిత్వ వికాసం ప్రధానంగా నేను మీ అందరికి ఏం చెప్పాలనుకున్నంటే ఈ జాబ్ మార్కెట్ బయట ప్రపంచం అనేది చాలా స్కిల్స్ చూస్తుంది. అంటే 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుండే ఇవన్నీ నేర్చుకుంటారు. వాళ్ళే పెద్దగైన తర్వాత కూడా అంటే బ్రెయిన్లో మొత్తం కూడా ఆ పాపులర్స్ అన్ని ఫామ్ అయిపోతాయి. మనం ఈరోజు మన జీవితాలు మనమే బాగు చేసుకోవాలి. చిన్నపిల్లలకు చదువు వచ్చినా రాకపోయినా తల్లిదండ్రులకు చదువు చెప్పే సమయం లేకపోయినా కూడా ఇలాంటి కార్యక్రమాలు మనం ఇలాంటి కమ్యూనిటీ హాల్స్లో కానీ లేకపోతే గ్రౌండ్లో కానీ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. రెస్పాన్సిబిలిటీ అంటే యూరోప్లో అమెరికాలో చూసింది కూడా అదే. ఇప్పుడు మన గ్రామాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అన్నది మేమందరం అనుకుంటుంది. ఒకరోజు ఎవరైతే ఎవరి సంబంధం లేకుండా గుర్తున్నా లేకపోతే ఎక్కడ గుర్తులో ఉన్నా ఎక్కడున్నా కూడా ఈ టైం ఎవరైతే బాగా వాడుకుంటారో పుస్తకాలతోనో లేకపోతే మాటలతోనో ఆటలతోనో పాటలతోనో వాడుకుంటారో వాళ్ళే పైకి పోతారు. ఇల్లు చూశారా, రోజుకు 1-2 గంటలు స్వెర సర్కిల్కు పంపిస్తే ఇవన్నీ మీ పిల్లలకు ఉచితంగా నేర్పిస్తారు. మరి దీని వెనుక ఎవరున్నారు, ఎలా నడుస్తుంది? ప్రతి గ్రామ స్వెర సర్కిల్ కమాండర్, ఆ గ్రామ మరియు మండల కమిటీ, జిల్లా జోనల్ కోఆర్డినేటర్లు, మా రాష్ట్రం, దేశం మరియు ప్రపంచ దేశాలలో వివిధ రంగాలలో ఇప్పటికే స్థిరపడిన స్వెరో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో స్వెరో సర్కిల్ను నడుపుతుంటారు. స్వెరోలు ఎలాంటి సహాయం చేస్తారు? ఇదిగో ఇక్కడ పిల్లలకు గురుకుల పోటీ పరీక్షలు రాయడానికి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్న స్వెరో తన సొంత ల్యాప్టాప్ కంప్యూటర్ తీసుకొచ్చి అందరి దరఖాస్తులు నింపి వారికి పరీక్ష ఎలా రాయాలో చెప్పి మంచిగా చదువుకోవడానికి పుస్తకాలను కూడా ఇచ్చి తన వంతు బాధ్యతను చాటుకున్నాడు. అలాగే చాలామంది స్వెరోలు గురుకుల పరీక్ష పుస్తకాలు, కోచింగ్ ఇస్తూ తమ వంతు బాధ్యతను స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న కలెక్టర్ ఆకునూరి మురళి గారు స్వెరో సర్కిల్ ఎలా నడుస్తుందో చూసి వారికి సలహాలను, పిల్లలకు తన వంతు ప్రోత్సాహాన్ని అందించడానికి స్వెరో సర్కిల్ను సందర్శించారు. ఆకలి కష్టాలను చూసి సమాజపు అసమా